శుభమస్తు. ప్రియమైన ప్రేక్షకులకు కనుమ పండగ శుభాకాంక్షలు. కనుమ అంటే సరిహద్దు అని అర్థం. కన్నుట అంటే చూచుట అని అర్థం. భోగి అనగా కాలము, భోగి అనగా సర్పము, సంక్రాంతి అనగా సంక్రమించుట, వెలుగులతో కొత్తగా కాలము ఆరంభించుట అనేటటువంటి నేపథ్యంలో భోగములకు నిలబడిన ఈ కొత్తగా వచ్చే వెలుగులను చూచి కనుమ సరిహద్దుల వరకు ఆనందాన్ని విస్తరింపజేసుకోవడం అని. కనుమ నాడు కాకైనా కదలదు అంటే కనుమ పండుగ నాడు ప్రయాణాలు తలపెట్టకూడదు. భోగి, సంక్రాంతి ఈ పండుగలలో ఈ రెండు రోజులలో విశేషంగా పిండి వంటకములతో ఆనందంగా ఉన్నటువంటి బంధువులు, ఆత్మీయులు అందరూ కూడా కనుమనాడు కూడా ఉండాలి. త్రిషత్యాహి దేవా అని వేద ప్రమాణం. ఏది చేసినా ముమ్మార్లు మూడు అనే అంకె ప్రధానం. ఇలా మనం భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులను కూడా కలుపుకొని మూడవ రోజు కూడా ఇంటిలోనే ఉండాలి, ప్రయాణాలు చేయకూడదు అనే ప్రమాణాన్ని పాటిస్తూ ఈ పండుగను మరింత ఆనందంగా ఉత్సాహంగా గడుపుకునే నిమిత్తమై ప్రత్యేకంగా వ్యవసాయదారులకు ఈ పండుగ ఆలవాలమైనది కనుక వ్యవసాయ పరికరాలతో పాటు మనకు సహాయాన్ని సహకారాన్ని అందించినటువంటి పశువులకు అలాగే వ్యవసాయదారులకు ఆనందం కలిగించినటువంటి ఆ జంతువులకు ఆనందం కలిగించే విధంగా కోడిపుంజుల పోటీలు, గొర్రెపు పొట్టేళ్ల పోటీలు, వృషభముల పరుగు పందాలు ఆనందకరంగా నిర్వహించాలి. అంతేగాని వాటికి ఇబ్బంది కలిగించే విధంగా, వాటికి దుఃఖం కలిగించే విధంగా ఈ క్రీడలను మనం నిర్వహించుకొనకూడదు అంటుంది ఆర్ష సంప్రదాయం. కనుమ పండుగను ప్రత్యేకంగా రథం ముగ్గుతో జోడించి చెబుతుంది శాస్త్రం. వాకిలిలో వేసేటటువంటి రథం ముగ్గు పక్క వాకిలిలో ఉండే రథం ముగ్గుకు అనుబంధంగా ఉండేటట్లుగా, గొలుసును ఆ పక్క రథానికి కలిపేటట్లుగా పూర్తి చేయాలి. ఇలా చేసిన ఎడల ఆ వీధిలో ఉండేటటువంటి గృహాల ప్రాంగణాలలో రాసిన ఆ ముగ్గులన్నీ కూడా ఒకటిగా మారతాయి, సమష్టి చైతన్యానికి స్ఫూర్తిదాయకంగా మారతాయి. పాటిద్దాం, శాస్త్రబద్ధంగా కనుమ పండుగను నిర్వహించుకుందాం. మరింత ఆనందకరంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.